action. పద్మశ్రీ నందమూరి తారక రామారావు నటునిగా ప్రజా నాయకునిగా కోట్ల మంది ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాగే తన నటన రాజకీయ సామర్థ్యంతో తెలుగు వాడి గొప్పతనాన్ని ప్రపంచపు నలదేశాల వ్యాపించేశాడు. నిమ్మకూరు గ్రామం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు. బాల్యంలోనే సాంస్కృతిక శ్లోకాలు పద్యాలు పెద్ద బాల శిక్ష అవభాసన పట్టి సాంప్రదాయక అలవాట్లు నేర్చుకున్నారు. విజయవాడలోను గుంటూరులోను విద్యాభ్యాసం కొనసాగించారు. చదువుకునే సమయంలోనే నాటకాలు వేస్తూ నటనలో ప్రాథమిక శిక్షణ పొందారు. ఆ క్రమంలో అప్పటి దర్శక నిర్మాతలు పుల్లయ్య గూడవల్లి రామబ్రహ్మం గారిల దృష్టిని ఆకర్షించిన ఎన్టీఆర్ మన దేశం చలన చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. అప్పటి నుంచి రాముడిగా కృష్ణుడిగా మొదలుకొని పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలలో వివిధ పాత్రలలో జీవిస్తూ 320 చిత్రాల్లో నటించి తెలుగు సినిమాకు వెన్న తగ్గని కీర్తిని సంపాదించారు. నటుడిగా నిర్మాతగా దర్శకుడిగా తెలుగు సినిమా చరిత్రలో తిరుగులేని కథానాయకుడిగా నిలిచిపోయారు. 1982 సంవత్సరంలో తెలుగు ప్రజల కోరిక మేరకు మరియు తెలుగువాడి ఆత్మాభిమానానికి జరిగిన అవమానాన్ని ప్రతిపాదికగా తీసుకుని సినీ రంగం నుండి రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించిన 9 నెలలకే ముఖ్యమంత్రిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. 73 సంవత్సరాల జీవన గమనంలో నటుడుగాను రాజకీయ నాయకుడుగాను ఎన్నో ఎత్తుపలాలను చూసిన శ్రీ రామారావు 1996 జనవరి 18న గుండెపోటుతో పరమపదించారు.